హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో లాస్ట్ నైట్ మనకి యాపిల్ నుంచి ఐఓఎస్ ఎయిటీన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయ్యింది స్టాండర్డ్ వర్షన్ అనమాట ఇది లాస్ట్ మనకి బీటా వర్షన్ ఉండేది సో ఇప్పుడు మనకి అఫీషియల్గా వాళ్ళు స్టాండర్డ్ వర్షన్ ఐఓఎస్ ఎయిటీన్ అయితే రిలీజ్ చేశారు సో ఏ ఏ డివైస్కి సపోర్ట్ అవుతాయో నేను స్క్రీన్ పైన మెన్షన్ చేసిన ఒకసారి చూడండి అండ్ అలాగే ఏమేమి ఫ్యూచర్స్ ఈ ఐవైఎస్ ఎయిటీన్లో మనకి అవైలబుల్లో ఉన్నాయో మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తాము స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్ ఇక వీడియోని లేట్ చేయకుండా అయితే మనం అయితే కంటిన్యూ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్క్రీన్ పైన అయితే చూడండి ఐఓఎస్ ఎయిటీన్కి నేను అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే చేసేసాను సో నాకు ఇక్కడ వర్షన్ చూపిస్తుంది చూడండి మీకు కావాలంటే క్లియర్గా చూడండి సో ఈ ఇంటర్ఫేస్ కూడా చాలా అంటే చాలా మారింది ఇక్కడ చూడండి ఐఓఎస్ ఎయిటీన్ అయితే కనపడుతుంది సో ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ మనకి ఇన్బుల్ట్గా వాళ్ళొక్క లోగోన్ అయితే పైన మెన్షన్ చేశారు ఇప్పుడు బ్లూటూత్ కూడా ఐకాన్ ఉంది మొబైల్ సర్వీసెస్కి ఒక ఐకాన్ ఉంది హాట్స్పాట్ ఓపెన్ చేస్తాను హాట్స్పాట్ అని కూడా ఒక ఐకాన్ వస్తుంది ఇది ఒక అప్డేట్ అనమాట ఐఓఎస్ ఎయిటీన్లో మనకి నెక్స్ట్ అప్డేట్ మనం చూసినట్టయితే ఏదైనా ఐకాన్ని మనం డ్రాగన్ డ్రాప్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం హోమ్ స్క్రీన్ పైన మెన్షన్ పెట్టుకోవచ్చు అనమాట ముందు ఈ ఆప్షన్ మనకి లేదు ఎక్కడ ప్లేస్ చేసినా కానీ అది టాప్కి వెళ్ళిపోయేది సో ఇప్పుడు మనం లాంగ్ ప్రెస్ చేసి మన ఆ యాప్ని మనం హోమ్ స్క్రీన్ పైన ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అదొక అప్డేట్ అయితే మనకు వచ్చింది ఇలా మనకి డ్రాగన్ డ్రాప్ ఆప్షన్ మనకి ఐవో సెవెంటీన్లో అయితే లేదు ఎక్కడైనా ప్లేస్ చేసుకునే ఆప్షన్ ఒక ఐకాన్ని సో ఇప్పుడైతే వాళ్ళు అవైలబుల్గా తీసుకుని వచ్చారు ఈ అప్డేట్ని ఒకసారి చూడండి మనం నెక్స్ట్ అప్డేట్కి వెళ్తాము ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇచ్చి ఏదైనా ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనం రిక్వైర్డ్ ఫేస్ ఐడి అంటే మనకి ముందు ఆప్షన్ లేదనమాట పర్టిక్యులర్ యాప్కి మనం ఫేస్ సైడ్ పెట్టుకొని లాక్ని పెట్టుకోవచ్చు అనమాట ఫేస్ సైడ్ని క్లిక్ చేసి ఫేస్ ఐడి రికగ్నైజ్ చేసిన తర్వాత ఆ యాప్కి లాక్ పడిపోద్ది మనం మన ఫేస్ సైడ్ అనేది లేకపోతే యాప్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ అనమాట మనం లాంగ్ ప్రెస్ ఇస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఎడిట్ ఆప్షన్ వస్తుంది తర్వాత కస్టమైజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి స్మాల్ అండ్ లార్జ్ అని లార్జ్ క్లిక్ చేస్తే ఐకాన్స్ అన్ని లార్జ్ అయిపోతాయి కింద టెక్స్ట్ ఆల్ట్ టెక్స్ట్ మనకు కనపడదు అదే స్మాల్ చేసుకుంటే ఆల్ టెక్స్ట్ కనపడుతుంది సో స్మాల్లోనే ఉంచుకోండి ఇది ఒక అప్డేట్ అనమాట కింద మనకి డార్క్ థీము లైట్ థీము ఇన్బుల్ట్గా మనం ఐకాన్స్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ ఆఫ్నో నేను డార్క్ పెట్టాను మళ్ళీ కస్టమైజ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ ఉంది మనకి డే డే మార్నింగ్ అయితే లైట్ కలరు అదే నైట్ అయితే డార్క్ కలర్గా ఆటోమేటిక్గా అదే మారిపోతుంది సో మళ్ళీ కస్టమైజ్ చేసి మనం లాస్ట్ ఆప్షన్ కానీ క్లిక్ చేసుకుంటే సో ఐకాన్స్కి ఇన్బుల్ట్గా ఏ కలర్ కావాలనేది మనం ప్రీడిఫైన్ చేసుకోవచ్చు అనమాట ఐకాన్స్ కలర్సు సో ఇది ఒక అప్డేట్ అనమాట ఐకాన్స్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది సో నేను ప్రిఫర్ చేసేది లైటే ఎందుకంటే అదే బాగుంది చూడడానికి సో ఇది ఒక అప్డేట్స్ ఐకాన్స్ నుంచి మనకు వచ్చింది నెక్స్ట్ అప్డేట్స్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే యాప్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యేవి ఐవైస్ ఎయిటీన్కి ముందు ఇప్పుడు యాప్స్ అని సపరేట్గా ఇచ్చారు ఆ యాప్స్ని క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇది ఒక అప్డేట్ అనమాట ముందు లిస్ట్ అవుట్ ఉండేవి మనకి సెట్టింగ్స్లో యాప్స్ అన్నీ సో ఇప్పుడు అలా లేకుండా యాప్స్ అని సపరేట్గా ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి ఫొటోస్ యాప్ అనమాట ఫొటోస్ యాప్ యుఐ మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇయర్స్ మంత్స్ అని అన్నీ ఫిల్టర్ ఫిల్టర్ మారింది కింద యూఐ అయితే మారింది స్క్రోల్ డౌన్ చేసుకుంటా పోతే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయి వాట్సాప్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయి నేను గమనించింది ఏంటంటే మొత్తం ఆండ్రాయిడ్ని తీసుకుని వచ్చేసినారు వీళ్ళు సో ఫోటోస్ యాప్ కూడా చేంజ్ అయింది ఒకసారి చెక్ చేసి అయితే చూడండి నెక్స్ట్ నా స్క్రీన్ పైన మీరు చూసినట్టయితే పాస్వర్డ్స్ అని ఒక యాప్ ఇన్బుల్ట్గా ఐవైఎస్ ఎయిటీన్ తర్వాత నాకు వచ్చేసింది అది ఓపెన్ చేస్తే ఇక్కడ మన వైఫై పాస్వర్డ్స్ మన మొబైల్ పాస్కోడ్స్ అన్నీ చాలా స్టోర్ అయిపోయినాయి మన మొబైల్ ఎన్ని వైఫైస్ కనెక్ట్ అయిందో ఆ వైఫై పాస్వర్డ్స్ అన్ని ఇందులో సేవ్ అయిపోయినాయి సో ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ యాప్ ఇన్బుల్ట్గా నాకు నేనేం డౌన్లోడ్ చేయలేదు ఐవైఎస్ ఎయిటీన్ అప్డేట్ అయిన తర్వాత వెంటనే నాకైతే వచ్చేసింది నెక్స్ట్ వచ్చి మనకి కంట్రోల్ ప్యానల్ మనం పై నుంచి కిందకి లాగితే మనకు యూఐ యూఐ మొత్తం మారిపోయింది చూడండి యూఐ ఇంటర్ఫేస్ మొత్తం మారిపోయింది ఇట్లా పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే స్క్రోల్ అవుతూ ఉన్నాయి వీటిని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు టాప్ రైట్లో మనకి పవర్ ఐకాన్ కూడా బెటర్ దాన్ని క్లిక్ చేస్తే షట్ డౌన్ కూడా అవుతుంది అదొక అప్డేట్ చాలా బాగుంది నెక్స్ట్ అప్డేట్ మనకి విడ్జెస్ని యాడ్ చేసుకొని అక్కడే కస్టమైజ్ చేసుకోవచ్చు నేను లాంగ్ ప్రెస్ ఇచ్చి యాడ్ విడ్జెట్స్ని కొడుతున్నాను క్లిక్ చేసి ఇక్కడ ఒక విడ్జెట్ని యాడ్ చేశాను అది హోమ్ స్క్రీన్కి వస్తుంది ఇక్కడే మనం డ్రాగన్ డ్రాప్ చేసుకొని దాన్ని పెద్దది చేసుకోవచ్చు మళ్ళీ చిన్నది చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఈ అప్డేట్ చాలా అంటే చాలా బాగుంది సో ఈ ఆప్షన్ మనకి ఐకాన్స్ కూడా ఎలిజిబుల్ అవుతుంది ఏదైనా ఐకాన్ మనం లాంగ్ ప్రెస్ ఇచ్చి ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి అది కొంచెం కొంచెం పెద్దది అవుతుంది మళ్ళీ దాన్ని రాంగ్ ప్రైస్ ఇచ్చి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొంచెం లార్జ్ అవుతుంది ఇంకా లార్జ్ కావాలనుకుంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ ఇచ్చి ఫోర్త్ బటన్ ఇస్తే అది ఎక్స్ట్రా లార్జ్ అవుతుంది ఈ ఒక అప్డేట్ బాగుంది ఐ కౌన్సర్ మనం అని లార్జ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకి మెసేజ్ యాప్లో మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి ఐవైస్ సెవెంటీన్లో సెండ్ లెటర్ అనే ఆప్షన్ లేదు ఇప్పుడు ఐవైస్ ఎయిటీన్లో మనం ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ సెండ్ లెటర్ అనే ఆప్షన్ ఉంది ఏ టైంకి సెట్ చేసుకునైనా మనం మెసేజ్ పెట్టుకోవచ్చు బర్త్డే విషెస్ట్ వాళ్ళకి కూడా మనం పెట్టుకోవచ్చు ఇన్ కేసు మనం ఇప్పుడు టైప్ చేసి ఏదైనా ఆండ్రాయిడ్ మెసేజ్కి మనం మెసేజ్ చేసి వాళ్ళు రిప్లై ఇస్తుంటే మనకి ఇక్కడ టైపింగ్ అని పడుద్ది వాట్సాప్లో మనకి టైపింగ్ అని ఎలా పడద్దు అలాగే ఇక్కడ పడుతుంది ఏ ఆప్షన్ కూడా వచ్చింది నేను వేరే మొబైల్కి సెండ్ చేసి చూశాను వర్క్ అవుతుంది మీరు కూడా చూడండి వర్క్ అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి నాకు నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి ఐవోయిస్ ఎయిటీన్కి సంబంధించిన పేపర్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు సెట్టింగ్స్లో ఓపెన్ చేసి వాల్ పేపర్స్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ వాల్ వాల్పేపర్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఐవోయిస్ ఎయిటీన్కి సంబంధించిన వాల్ పేపర్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉన్నాయి కింద మనం వీటి ఈ ఐకాన్స్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు టార్చ్ ఐకాను ఇది కెమెరా ఐకాన్ ఉండగా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ మైనస్ సిమ్మన్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ తెస్తే ఏ ఐకాన్ మనం హోమ్ స్క్రీన్ పైన పెట్టుకోవాలి లాక్ స్క్రీన్ పైన పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ ఐకాన్ పెట్టుకోవచ్చు అందరు యూజ్ చేసేది లెఫ్ట్ సైడ్ టార్చ్ రైట్ సైడ్ కెమెరా అని కాబట్టి నేను అదే ఉంచుకుంటాను బట్ ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ ఉంది ఐవోఎస్ ఎయిటీన్లో ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు అనమాట ఇదొక ఆప్షను ఇదొక అప్డేట్ చాలా బాగుంది ఇది ఒకసారి చెక్ చేయండి ఐవోస్ ఎయిటీన్ వాల్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇవి ఐవోస్ ఎయిటీన్లో నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన అప్డేట్స్ వన్స్ నేను అప్డేట్ చేసిన తర్వాత నాకు బ్యాటరీ హెల్త్ కూడా ఏం తగ్గలేదు చాలా బాగుంది సో ఇంకేమన్నా నేను అప్డేట్స్ మిస్ చేసినట్లయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్ సిగ్గు వంటలే నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ